ట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పర్లోకొకపోతండ్రి నాయనా నీ వాకుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రేమను గ్రహించగలిగే శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి మూడు దినాలు చక్కగా జరిగించి నాలుగో దినంలోనికి మేము ప్రవేశించి ఉన్నాం నాలుగో దినమున మొదటి వర్తమానముగా నీ సహాయ సహకారాలతో నీ ఆత్మ సహాయముతో మాట్లాడడానికి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉంటారని పిల్లలకు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న ఏసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియాతి ప్రియమైన సోదర సోదరిములందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని మహాకృపను బట్టి మూడు దినములు గడిచిపోయి నాలుగో దినంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం మూడు దినములు ఎంతో స్పిరిచువల్గా మోటివేషన్ చేయబడి చక్కగా మనం ఆత్మీయ ఎదుగుదలకి దోహదపడి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలతో మన ఆత్మలను వెలిగించుకుని ఉన్నాము ఆ వెలుగు ఆరిపోకుండా జీవితాంతం మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిల్లరా సృష్టి కార్యక్రమాలను మనం ఆలోచించినప్పుడు సృష్టికర్త మనకు అర్థమవుతాడు ఈ సృష్టి కార్యములలో ఈ సృష్టికర్త అర్థమైనప్పుడు ఆ దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకి అందుతాయని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ఉన్నాడన్న విషయం మనకు తెలుసు ప్రతి మానవుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు పరిశోధన చేస్తాడు ఈ పరిశోధనలో ఒకసారి పాస్ అవుతాడు పరిశోధనలో ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు అయినా తన పరిశోధనను మాత్రం ఆపకుండా ప్రకృతిని పరిశీలిస్తూనే ఉంటాడు ఇలా పరిశీలిస్తున్నటువంటి మనిషి యొక్క ఇంట్రెస్ట్ని చూసి మనిషి యొక్క పట్టుదలను చూసి దేవుడు కూడా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటాడు దేవుడే కానీ బయలుపరచకపోతే ఏ మానవుడు కూడా పరిశోధించిన ప్రయోజనం ఉండదు మనిషి అనేవాడు దేవుడు చేసినటువంటి సృష్టి కార్యములను పరిశీలిస్తాడే తప్ప దేవుడులా ఎవరు కూడా సృష్టిని చేయలేడు అన్నది మాత్రం వాస్తవం దేవుడికి పోటీగా ఎవడు కూడా సృష్టి కార్యక్రమాలు చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలరా అయితే మానవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు చేసిన సృష్టిని పరిశీలించి కొన్ని ప్రయోగాత్మకమైన వాటిని మనం ముందు పెడతాడు అలా ప్రయోగాత్మకమైనటువంటి వాటిని ముందు పెట్టడానికి దేవుని యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ప్రభుత్వ అంగీకారం ఎలాగైతే ఉండాలో ప్రభుత్వ అంగీకారం లేకుండా ఏ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు కరోనా వైరస్ ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ చాలామంది కనుగొన్నాం 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 అని కొన్ని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు ఆ మధ్యన రామ్ దేవ్ బాబా కూడా తన ప్రోడక్ట్లో ఇదిగో కరోనా వైరస్కి నేను వ్యాక్సిన్ కనుగొన్నానని తన ప్రోడక్ట్ని అమ్మేశాడు ఇలా అమ్మిన వెంటనే ప్రభుత్వం ఏం చేసింది అంటే దాన్ని షీల్ చేసేసింది ఎందుకంటే ప్రభుత్వ ఆమోదం లేకుండా కరోనా వ్యాక్సిన్ అనేది బయటికి రావడానికి వీల్లేదు కారణం ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వ ఆమోదం ఉండకపోతే ఎక్స్పెరిమెంటు ఫెయిల్ అయిపోతుంది నువ్వు కరెక్ట్గా చేసినా సరే దాన్ని ప్రభుత్వం ఆమోదించాలి అలాగే నువ్వు పరిశోధనలు చేయడానికి కూడా దేవుడు ఆమోదిస్తేనే కానీ నువ్వు పరిశోధన చేయలేవు ఈ విషయం మీద యోగు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది చూడండి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి చూద్దాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనం తీయాలి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనం మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు ఆయన సృష్టి కార్యములు ఎందుకు తెలుసుకోవాలి ఆయన సృష్టి కార్యములు ఎందుకు తెలుసుకోవాలంటే సృష్టికర్త దగ్గరికి చేరటానికి సృష్టి కార్యములు చేర్చుకోవాలి అంటే దేవుడు మందుగుంట సృష్టిని చేయకపోతే ఆ సృష్టిలో ఉన్న మనిషి ఆ సృష్టిని పరిశీలించి ఒక విషయాన్ని బయట పెట్టలేడు దానికి ఉదాహరణ మనకి క్లోరోఫామ్ ఉంది తెలుసు మీకు క్లోరోఫామ్ ఎందుకు వాడతారో ఎక్కువ శాతం క్లోరోఫామ్ ఎందుకు వాడతారు ఎక్కువ శాతం క్లోరోఫామ్ అనేది ఆపరేషన్స్ చేయడానికి ఎక్కువ శాతం ఉపయోగిస్తారు ఈ ఆపరేషన్ చేయడానికి క్లోరోఫామ్ ఎక్కువ శాతం ఉపయోగిస్తారు కనుక పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం వరకు క్లోరోహోమ్ అనేది లేదు ప్రిమైన వాళ్ళరా పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరం వరకు అంటే స్వతంత్ర రాకముందు వంద సంవత్సరాలకు పూర్వం క్లోరోహోమ్ అనేది లేదు అయితే సృష్టిలో ఉన్న దాన్ని పరిశీలించి బయటికి తీసిన వాళ్ళు లేరు అప్పటి వరకు నాటు వైద్య రూపంలో ఆపరేషన్ చేయాలి అంటే కడుపు బరబరా బరబరా కోసేసి ఆ బాధలోని ఆపరేషన్లు చేసేసి ఆ బాధలోనే కుట్లేసేసేవారు అలా ఆపరేషన్స్ అయ్యనేవి జరుగుతుండేవి కానీ ఒక క్రైస్తవ శాస్త్రవేత్త జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో క్లోరోహోమ్ అనేది కనుగొని ఆపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం మత్తునివ్వాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు దానికి ఇన్స్పిరేషన్ బైబుల్ బైబుల్లో మొట్టమొదటిగా దేవుడు కూడా స్త్రీ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్త్రీ నిర్మాణానికి ముందు ఆదాముకి గాఢ నిద్ర కలగజేస్తాడు ఇలా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆయన నిద్రించినప్పుడు ఎవరో ఆదాము నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో విరిచి స్త్రీగా నిర్మాణం చేస్తాడు అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి మొ మత్తు అనే దాని మీదే కేంద్రీకృతమై ఉండాలి మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తే ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి ఒకరోజు చాలామందికి ఆపరేషన్లు జరిగినాయి చాలామంది ఆపరేషన్లు చేయించుకున్నారు పద్దెనిమిది వందల నలభై ఏడుకు ముందు నలుగురు బలవంతులు వచ్చి కాళ్ళు చేతులు గట్టి పట్టుకుని ఆ గట్టి పట్టుకున్న తర్వాత ఆ మనిషిని మనస్సును పక్కకి త్రోవకు మళ్ళించి అలా మాటల్లో పెట్టి కడుపు బరబర బరబరమును కోసేసేవారు మద్దులో ఉంది కనుక మనకి ఇప్పుడు తెలుస్తలేదు కానీ పద్దెనిమిది వందల నలభై ఏడుకు పూర్వం అలా జరిగేది ఇలాంటి పరిస్థితుల్లో జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త వచ్చి దానికంటే ముందు దేవుడు సృష్టిని చేశాడు కనుక దాన్ని ఓపెన్ చేశాడు గనుక ఈ జేమ్స్ ఎంసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆపరేషన్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే బైబుల్ అని చెప్పేసాడు ప్రియమైన వాళ్ళరా ఈ విషయాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను ఒక అద్భుతమైన అంశాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను ఏదైనా దేవుడు ముందు చేయాలి దేవుడు చేసిన దానిలోనే పరిశోధన దృక్పథంతోనే మనిషి పరిశోధన చేయాలి లేదంటే పరిశోధన చేసిన ప్రయోజనం ఉండదు ఈ విషయంలో పూర్వకాలములో అంటే అబ్రహాము గారి కాలములో అబ్రహం గారి యొక్క కాలపు వ్యవధిలోకి వెళితే ఈ అబ్రహాం గారి కాలానికి వృద్ధ దంపతులు పిల్లల పుట్టడం అనేది అప్పటికీ జరగలేదు ఏదైనా దేవుడు చేసిన తర్వాతే మానవుడు దాన్ని బయటికి తీసుకురావాలి తప్ప దేవుడి కంటే ముందు ఏ మనిషి కూడా దేన్ని నిరూపించలేడు ఒక వృద్ధ దంపతులు ఉన్నారు ఆ వృద్ధుడు దంపతులు పేర్లు అబ్రహము షారా వీళ్ళ కోసం మనకు తెలుసు అంత ముందటి కాలంలో అంటే అబ్రహాము గారి కాలానికి ముందటి కాలములో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు పురుషుని జీవకణాలు చచ్చిపోయిన తర్వాత స్త్రీ అండం ఉడిగిపోయిన తర్వాత ఇక పిల్లల పుట్టరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇక వాళ్ళకి పిల్లలు కలగరం నిర్ధారించుకున్న తర్వాత ఇక వాళ్ళు పిల్లల పుట్టరు అని నిర్ధారించుకునేవారు కానీ శాస్త్రం పురోగృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు కొన్ని ఆశలు మనకి రేకెత్తుస్తున్నాయి కానీ అబ్రహాము గారి కాలానికి ఆ కాలములో ఎవరికి కూడా వృద్ధాప్యములో పిల్లలు పుట్టలేదు కనుక అబ్రహాము ఒక డౌట్ క్లారిటీ చేస్తున్నాడు చూడండి ఒక డౌటు చూపిస్తున్నాడు చూడండి ఒకసారి ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఆదికాండము పదిహేడవ అధ్యాయము తీశారా ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఒకసారి చూద్దాం పదిహేడవ వచ్చినని చూద్దాం పదిహేడవ వచ్చినాం అప్పుడు అబ్రహాము సాగిల పడి నవ్వి ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అబ్రహాము గారికి పిల్లలు లేకపోవడం వల్ల దేవుడు వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం చేసినటువంటి పరమాత్ముడు దేవదోతులను పంపించి అబ్రహాంకి ఒక విషయాన్ని తెలియపరుస్తాడు ఏమనంటే ఇదిగో ఖచ్చితంగా నీ గర్భవాసము నుండి ఒక కుమారుడు భూమి మీదకి వస్తాడు వచ్చిన ఆయనే నీ వారసుడు అవుతాడు తప్ప నీ ఇంటి ఎవరు కూడా వారసులు కారు అని వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము గారు చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి దేవదోతులు ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైన తర్వాత అక్కడ ఒక విషయాన్ని అబ్రహాంతో చెబితే అబ్రహాము ఆ విషయాన్ని విన్న తర్వాత నవ్వుతాడు నవ్వుతారు విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాము గారు దేవుడు పంపించిన వాగ్దానాన్ని బట్టి నవ్వుతాడు చూడండి అక్కడ అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా ఈ మాట అంటున్నాడంటే అంతకుముందు సంతానము నూరేండ్లవానికి కలగలేదు అంతకుముందు అబ్రహాము గారికి ఆ మాట వినబడలేదు వృద్ధ దంపతులు ఈ వృద్ధ దంపతులు పిల్లల కన్నారని బహు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పిల్లల కన్నారన్నటువంటి మాట వినబడలేదు గనుక విశ్వాసులకు తండ్రి అబ్రహం ఏమంటున్నాడు నూరేండ్ల గలవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకో ఏమనుకున్నాడట మనస్సులో అనుకున్నాడట నవ్వాడట ఇప్పుడు అబ్రహాం ఎలాగైతే నవ్వాడో షారమ్మ కూడా నవ్విందండి దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాము నవ్వాడు శారమ్మ కూడా నవ్వుతుంది చూడండి అదే ఆది కాండము పద్దెనిమిదో అధ్యయము పదో వచ్చినని చూద్దాం పద్దెనిమిది పదో వచ్చిన అందుకైనా మీదడికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను మరలా చెప్తున్నాడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు మరి రిపీట్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు క్షారం ఉంది క్షారం ఉండేసరికి అక్కడ ఏమవుతుంది వెనుక నుండి గుడారపు ద్వారము దగ్గర నుండును అబ్రహము షారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము షారాకు పోయెను గనుక స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను గనుక షారా నేను బలము ఉడిగిన దాననే తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడుకు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను ఏం చేసింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది నా బలం ఉడిగిపోయింది పోనీ నా యజమానుడు ఏమైనా యవనస్తుడా కాదు నా యజమానుడు బహు వృద్ధుడై ఉండెను ఇది ఎలా సాధ్యం హౌ ఈజ్ పాసిబుల్ వృద్ధ దంపతులు ఎలా పిల్లలు పుడతారని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కొచ్చినేశాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి భార్య కూడా కొచ్చునిచ్చింది ఇరువురు కూడా ఇలా కొచ్చుని వేసినప్పుడు పద్నాలుగో వచ్చు చూడండి పదమూడవ వచ్చిన అంతటి యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించుదునా అని శారా నవ్వనేలా ఏంటి ఈ ఈ నవ్వు ఇంతకుముందు అబ్రహాం నవ్వాడా లేదా నవ్వాడు మరి అబ్రహాము నవ్వినప్పుడు దేవదోతలు అడగనప్పుడు శారము నవ్వుతే ఎందుకు అడుగుతున్నారు పరిశీలించారా అందులో ఎలా నవ్విందంట మనస్సులో నవ్వుకుందంట బయటికి కూడా నవ్వలేదు ఆ నవ్వులోనే అంత అర్థం ఉందా గారు కూడా అంటారు నా దుఃఖము చక్కగా తోచబడును గా అంటాడు దుఃఖాన్ని కూడా తోచుతారా కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళేసరికి భర్త ఇంటికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటారు పామాయి నీకు తెలీదు నీ ఏడుపు ఎందుకో చెప్పవే బాబు అంటాడు ఎందుకు ఏడుపు ఎందుకో చీర లేదన్నా నగలు లేదన్నా ఏమి లేదని ఏడుతున్నా అలాగే నవ్వు కూడా దేవదూతలు కనిపెట్టి ఇదిగో శారమ్మ నవ్వనేలా అబ్రహాము నవ్వుతే అడగనటువంటి దేవదోత శారమ్మ నవ్వితే ఎందుకు నవ్విందో కొంచెం ముందుకు వెళ్తే మన క్లారిటీ వస్తుంది అయితే మన టాపిక్ అది కాదు కానికని ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులు మొట్టమొదటిగా దేవుడు వాళ్ళ గర్భాన్ని ఓపెన్ చేస్తేనే కానీ వృద్ధ దంపతులు కూడా పిల్లల్లో కంటారు అని దేవుడు తెలియపరుస్తేనే కానీ ప్రపంచానికి తెలియదు దేవుడు తెలియపరచాలి దేవుడు తెలియపరుస్తేనే కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఆ యొక్క సృష్టి కార్యాన్ని దేవుడు చేస్తేనే కానీ ఏ మనుషులు కూడా తర్వాత కాలంలో ఎవరు కూడా చేయలేరు ముందు నా దేవుడు చేయాలి తర్వాతే మానవులు ఏదైనా చేయగలరేమో కానీ దేవుడు చేయకుండా మాత్రం దేవుడు ఈ కార్యక్రమాన్ని చేయకుండా మాత్రం ఎవరు కూడా ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాన్ని చేసి నిరూపించలేరు అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి పదమూడవ వచనం పద్నాలుగో వచనం ఏహో అసాధ్యమైనది ఏదైనానో ఉందా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా మనిషికైతే సాధ్యం కాదు మనిషికైతే సాధ్యం కాదు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే సృష్టిని చేసిందే దేవుడు సృష్టిలో మానవ నిర్మాణం చేసిందే దేవుడు కీర్తన భాగంలో అంటారు కీర్తనలో వందో కీర్తనలో మాట్లాడతాడు ఏహో ఆయే నన్ను కలిగించెను అంటాడు అంటే ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ముందు ఎవరు చేయాలి దేవుడే చేయాలి రైట్ దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా మేదడికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను ఎప్పుడొస్తాను అన్నాడో తిరిగి కరెక్ట్గా టైం పెట్టుకో సంవత్సరం కరెక్ట్గా టైం సంవత్సరానికల్లా షారా ఒడిలో ఎవరుంటారు కుమారుడు ఉంటాడు ఇప్పుడు కుమారుడు ఉండాలి అంటే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉంటాడు తొమ్మిది మాసాలు సంవత్సరంలో తీసేయండి ఎన్ని ఎన్ని ఉంటాయి ఎన్ని నెలలు ఉంటాయి తొమ్మిది తీసేస్తే మూడు నెలలు ఉంటాయి అంటే ఈ మూడు నెలల్లోనే శారమ్మ గర్భవతి కావాలి అంతేనా ఏమవ్వాలి గర్భవతి కావాలి రైట్ ఇక ఆది ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యయము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యయము ఒకటో వచ్చిందని చూద్దాం ఏహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను ఏ మాట అయితే దేవాతి దేవుడు చెప్పాడో ఏ మాట అయితే దేవుడు తెలియపరచాడో ఆ మాట ప్రకారముగా దేవుడు శారమ్మను దర్శించెను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి ముసలితన మందు అతనికి కుమారుణ్ణి కనెను బాగా వినాలి షారమ్మను దర్శించాడు దేవుడు షారమ్మను దర్శించాడు ఇప్పుడు షారమ్మను దర్శించిన దేవుడు ఓం భీం మంత్రకాళి అని చెప్పి ఏమండి మన పురాణాల్లో చెప్తారు కదా కొంతమంది అవి అబద్ధాలైనా వాటిని పట్టుకుని తెగలాడేస్తూ ఉంటారు అని ఒక ఆయన ఉంటాడంట ఆయన జటాజుటాలను తీసుకెళ్ళి ఒక ఆయన ఆ నీటిలో గట్టి కొట్టేసరికి టప్ అని పుట్టుకొచ్చేస్తాడు ఎలా పుట్టుకొస్తాడు టప్ పిల్లల కండడానికి ఒక ప్రాసెస్ ఉంది దేవుడు ఆ ప్రాసెస్ పెట్టిన దేవుడు ప్రకృతికి ఒక ధర్మం ఉంది ప్రకృతికి ఒక నీతిని పెట్టాడు దేవుడు కళ్ళు మూసుకో అంటాడు ఒక ఒక దేవుడు తప్పని కళ్ళు మూసుకునేసరికి కళ్ళు తెరిసేలోకి పిల్లడు ఉంటాడు చేతిలో ఎలా శాస్త్రీయబద్ధంగా లేదే ఇది తాను చేసిన ప్రకృతిలో ఒక ధర్మాన్ని పెట్టిన తర్వాత ఆ ధర్మాన్ని బ్రేక్ చేయడానికి ఎవరో సరిపోరో దేవుడు తప్ప ఒక శాస్త్రీయబద్ధంగా ఒక ఆధారపూర్వకంగా ఒక ఆధారం కలిగి ఉండాలి మనిషి మొఖానికి ఏదో మొఖాన్ని తీసుకొచ్చి పెట్టడం ఇలా శాస్త్రీయంగా ఏమైనా రుజువులు ఉన్నాయా శాస్త్రబద్ధంగా ఏమైనా రుజువులు ఉన్నాయా అంటే నో ఏ రుజువులు లేవు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా దేవుడు తన యొక్క ప్రకృతిలో పెట్టిన ధర్మం చాలా గొప్పదే మొదటి మనుషుడైన ఆదాముకి తల్లి లేదు తండ్రి లేడు తల్లి లేదు తండ్రి లేడు మరి ఆదాము నిర్మాణం ఎలా జరిగింది తల్లిదండ్రులు లేకుండా ఆదాము నిర్మాణం ఎలా జరిగింది అని ఆలోచిస్తే ఆదాముని నేల మంటితో నరుని నిర్మాణం చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని వదుగా నరుడు జీవాత్మ జీవాత్మయనంటే భూగర్భములో నుంచి మొట్టమొదటి మానవుడైన ఆదాముని దేవుడు నిర్మాణం చేశాడు ఏమండి అలాగే ప్రతి మనిషిని కూడా ఆదాములా నిర్మాణం చేసేయచ్చు కదా ఆదాముల భూగర్భాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అంటే భూగర్భంలో ఎలాగైతే నిర్మాణం దేవుడు చేశాడో అదే విధంగా తల్లి గర్భములో కూడా నిర్మాణం చేయడు దేవుడు పెట్టిన ధర్మం ఇప్పుడు ఎవరైనా సాక్షాత్తు ప్రభు అయినా సరే ఎవరైనా తల్లి గర్భములోనే నిర్మాణం చేయాలి తప్ప మొదటి చేసినటువంటి ఆ ప్రాసెస్ మళ్ళీ దేవుడు చేయుడు కానీ ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచే రావాలి అర్థమవుతుందా ప్రతి మానవుని దేవుడు ఎక్కడ నిర్మాణం చేయాలి తల్లి గర్భములోనే నిర్మాణం చెయ్యాలి తల్లి గర్భంలో నిర్మాణం చెయ్యాలి అంటే ప్రతి మనిషి పుట్టుకు వెనకాతల పురుషుడు కూడా చాలా ఇంపార్టెంట్ కదా పురుషుడు ప్రమేయం లేకుండా పురుషుడితో సంబంధం లేకుండా స్త్రీ పిల్లల కనడం అనేది ప్రకృతి ధర్మం కాదు ప్రజెంట్ ఇప్పుడు పురుషుని ప్రమేయం లేకుండా పిల్లలు అనేవాళ్ళు పుట్టరు కనుక అబ్రహాము గారిని ఇరవై ఒకటో వచ్చును మళ్ళీ చదవండి ఒక శ్రాధికాండము ఇరవై ఒకటో అధ్యయము ఒకటో వచ్చును ఏహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను ఏహోవా తానిచ్చిన మాట చెప్పున షారాను గూర్చి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన కాలంలో షారా గర్భవతి అయి గర్భవతి అయి గర్భవతి అంటే గర్భవతి అవ్వాలి అంటే అబ్రహాము గారు తాను చేయవలసిన పని తాను చేయాలి అదే క్లారిటీగా రోమిలికి రాసిన పత్రికలో ఉంది చూడండి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యయము ఐదో వచ్చినం రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సిగ్గు పరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో కొమ్మరింపబడి ఉన్నది యాలి అనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చూడండి నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎప్పుడు అబ్రహాం గారు ఎప్పుడు నమ్మరు దేవుణ్ణి ఆయన ఏంటి ఆయన విశ్వాసం ఏంటి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే అంతకుముందు వృద్ధ దంపతులు ఎవరు కూడా పిల్లల కనడం అనేది జరగలేదు కనుక ఆ ఆధారాలు లేవు ఇప్పుడైతే ఎన్నో ఆధారాలు ఉన్నాయని మీ ముందు పెడతాను నేను ఇప్పుడు చాలా ఆధారాలు ఉన్నాయి కానీ అప్పుడైతే లేవు ఆధారాలు కానీ నమ్మాలి వాగ్దానం చేసిన వాడు ఎవరో ఎవరో ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి మృత్యువులుడైనటువంటి ఆ పర ఆ అబ్రహాము నుండి సముద్రపు ఇసుక నీ సంతానం పుట్టిస్తానని క్రీస్తు కొరకు వాగ్దానం చేసినటువంటి పరమాత్ముడు మనకు కూడా ఒక అద్భుతమైన వాగ్దానం చేసేటం ఏంటది నిత్య జీవం అనుగ్రహించుట అనియే ఆయనే మనకు చేసిన వాగ్దానము చూసారా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చెప్తున్నారు నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడయుండి క్లారిటీ ఇస్తున్నారు చూడండి నామారమి నూరేండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృత్యుచూల్యమైనట్లు శారా గర్భమును మృత్యుచూల్యమైనట్లు ఆలోచించెను కానీ అంటే ప్రకృతి పరంగా ఆలోచించెను కానీ దైవపరంగా ఆలోచనలో మాత్రం దైవ ప్రకారమైనటువంటి ఆలోచనలో వాగ్దానాన్ని ఎలా నమ్మడం చూడండి అవిశ్వాసము వలన వాగ్దానమును గూర్చి సందేహపడక దేవుని మహిమపరిచి ఆ వా ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిను అబ్రహం అని ఉంటాడు ఏ విశ్వాసముతో అబ్రహము తన భార్య దగ్గరికి వెళ్ళాడు అంటే ప్రభువా యవన ప్రాయం నుండి ఎన్నో మార్లు మా పిల్లల కొరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం ఎన్నో మార్లు ప్రయత్నం చేశాం ప్రభు కానీ ఆమె గర్భం తెరవడం కానీ ఆమె పిల్లల అండం కానీ జరగలేదు ప్రభా అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మి నా మాట ప్రకారంగా ఒక్కసారి ప్రయత్నం చేయం పేదరు కూడా అంటాడు కదా యేసు వారి దగ్గర ప్రభు రాత్రంతా ప్రాయశపడితే ప్రభా రాత్రంతా ప్రాయశపడిన ఒక పెత్త పరుగు కూడా దొరకలేదు ప్రభా రాత్రంతా ప్రయాశపడ్డాం ప్రభా మాకు ఏసేప దొరకలేదు ప్రభా అని నా మాట మీద నమ్మకంతో ఒక్కసారి వలే ఒక్కసారి వలే ఏవండి ప్రకృతి దేవుని మాట ఎలా వింటుందో తెలుసా ప్రియమైన వాళ్ళరా ప్రకృతి ఎంత చక్కగా వింటుందో తెలుసా ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు వాళ్ళేమన్నాడు వాళ్ళేసిన తర్వాత ఒక్క చేప దొరకపోతే ఏసు మాట ఏమైపోదును కానీ ఏసు మాట నిలబెట్టడానికి చేపలన్నీ ప్రాణత్యాగం చేసినాయి అద్భుతం కదా ఏసు ప్రభు మాట నిలబెట్టడం కొరకు ఏసు ప్రభు మాటకు ప్రకృతి లోబడింది అనడానికి చేపలన్నీ ప్రాణత్యాగం చేసినాయి ప్రియమైన ఏసు మాట నిలబెట్టడానికి చేపలన్నీ త్యాగం ఎలాగ చేసినాయో దేవుని మాట మేము వింటున్నామని మన శరీరమే మనకు సాక్ష్యం చెప్తుంది ప్రిమైన వాళ్ళరా అరాజు మృత్యుతుల్యమైపోయినటువంటి నూరేండ్ల కలిగినటువంటి అబ్రహాము కావచ్చు అతని శరీరములో బలము లేకపోవచ్చు అతని శరీరము మృత్యుతుల్యమైపోవచ్చు కానీ దేవుని మాట వృద్ధాప్యంలో కూడా మేము వింటున్నామని శరీరం సాక్ష్యం చెప్పింది గర్భం ఉడిగిపోయినా షారమ్మ గర్భం తెరవబడింది దేవుడు వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళద్దరిని దర్శించడం ఇలా దర్శించిన తర్వాత శారమ్మ పండంటి బిడ్డను కన్నతే ఆయన పేరే సాకో ప్రియమైన వాళ్ళరా ఇది దేవుడు ముందు చేసిన తర్వాత ఈరోజు శాస్త్రం పురోగభివృద్ధి చెంది శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత కరెక్ట్గా నేను పుట్టిన సంవత్సరంలోనే ట్యూబ్ బేబీ అనేటువంటి ఒక రూపకల్పన చేశారు అది ఎందుకు బాగా జ్ఞాపకం ఉండిపోయింది అంటే నాది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నా డేట్ ఆఫ్ బర్త్ ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లూయాస్ అనేటువంటి ఒక ఆవిడికి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్ట్రిజిలేషన్ ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా టెస్ట్ బేబీని పుట్టించారు తెలుసా అంతకుముందు ఈ టెస్ట్ బేబీ అనేది లేదు మహా అయితే ముప్పై సంవత్సరాల క్రితమే టెస్ట్ బేబీ అనేటువంటి ఒక పదం బయటికి వచ్చింది సంతానం లేనటువంటి వారికి సంతాన సౌఫల్య కేంద్రాలలో ఐవీఎఫ్ కోసం వివరించటం ప్రారంభించారు ఇలా వివరించినట్టు తరువాత ఒక వృద్ధు వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆవిడికి వయసు నూట ఒక్క సంవత్సరం ఈ నూట ఒక్క సంవత్సరములో ఉన్నటువంటి ఒక వద్ద స్త్రీ ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ అంతకుముందు దేవుడు ఇది సక్సెస్ అవుతుంది ఇది సక్సెస్ అవుతుంది అని దేవుడు ఓపెన్ చేసిన తర్వాతే కదా వీళ్ళ చేయగలరు దేవుడు ఓపెన్ చేయకుండా చేయగలరా చెప్పాలి దేవుడు ఓపెన్ చేయకుండా ఏ ప్రయోగం చేసినా నాట్ సక్సెస్ కానీ దేవుడు ఓపెన్ చేసిన తర్వాతే నూట ఒక్క సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక పండు వృద్ధురాలు ఈ పండు వృద్ధురాలు గర్భవతి అయ్యింది పిల్లవా పిల్లన కన్నది ఆ పిల్లను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె యొక్క వయస్సును ఆ పిల్లను కూడా మనకు పరిచయం చేస్తున్నారు అంతవరకు ఎందుకు గుంటూరు ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో భర్తకి ఎనభై నాలుగు సంవత్సరాలు రా రామారావు గారు ఏదో పేరైంది స్త్రీకి డెబ్భై రెండు సంవత్సరాలు ఎనభై రెండు డై రెండు ఈ డిఫరెంట్ వయసులో వాళ్ళకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు గుంటూరులోనే ఏమండి ఇలా నూట ఒక్క సంవత్సరాల పుట్టినటువంటి ఆ వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవిడికి ఒక ఆడపిల్ల పుట్టింది అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవిడికి ఆడపిల్ల పుట్టేసరికి శాస్త్రం శబాష్ అందే అయితే ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన బామ్మగారు గర్భవతి అయ్యింది బామగారు గర్భవతి అయ్యి కందే కానీ తాతగారు లేరు ఎవరు లేరు తాతగారు లేరు తాతగారు లేకపోయినా గర్భవతి అయిందంటే మీ మనసులో ఏమనుకుంటారో నాకు తెలుసు ఏమనుకుంటారా ఒకవేళ అలాగే అనుకున్నారనుకో శాస్త్రం రెండు చెంపలు వాయించేస్తుంది సైన్స్ రెండు చెంపలు వాయించది ఎందుకో తెలుసా నిన్ను ఒరే ఈవీఎఫ్ అంటే ఏంటనుకుంటున్నారా స్త్రీ పురుషులు ఫిజికల్గా వాళ్ళిద్దరు ఏకం కాకపోయినా వాళ్ళిద్దరు ఫిజికల్గా మూమెంట్ అవ్వకపోయినా వాళ్ళిద్దరికీ శారీరకమైనటువంటి బంధము లేకపోయినా పురుషుల్లో ఉన్న జీవ కణాలను తీసి స్త్రీ అండంలోకి ప్రవేశింపజేసినప్పుడు ఐవిఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు పుడతారో ఆమె పురుషునితో ప్రమేయం లేకుండా పురుషునితో శారీరకమైన బంధము లేకుండా ఆమె గర్భవతి అయ్యింది వృద్ధాప్యంలో ఉన్న ఆవిడి అంటారా 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 ఒప్పుకుంటారా నువ్వు ఒక వేష్యవి నువ్వు గర్భవతి ఎలాగయ్యావని ఎవరు కూడా వేలెత్తి చూపించలేరు ఎందుకు అంటే ఆమె సైన్స్ వలన అంటే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భవతి అయ్యింది ఏ ఒక్కరు కూడా దీన్ని తప్పు పట్టరు ఎందుకంటే ఆమె వ్యభిచారము చేయలేదు ఆమె పాపం చేయలేదు కానీ శాస్త్రబద్ధముగా శాస్త్రీయముగా ఆవిడ గర్భవతి అయ్యింది ఇప్పుడు నేను ఒక సవాలు విసురుతున్నాను సమాజానికి ఎంత గొప్ప డాక్టర్ అయినా ఎంత పెద్ద పిండోత్పత్తి శాస్త్రవేత్త అయినా ఎంత గొప్ప డాక్టర్ అయినా పురుషుల్లో ఉన్న జీవకణాలను తీసే పురుషుల్లో ఉన్న జీవకణాలను తీసే తల్లి అండంలోకి ఫలదీకరణం చెందించిన తర్వాత ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఫలదీకరణం చెందిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది కానీ దేవుడు సమాజానికి ప్రపంచానికి విసిరిన సవాల్ ఏంటో తెలుసా ప్రపంచానికి విసిరిన సవాల్ ఏంటో తెలుసా దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ బర్త్ తెలుసా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనుడం అర్థమవుతుందా నీకైతే అవ్య పద్ధతి ద్వారా నువ్వు గర్భవతి చెయ్యాలి అన్న గర్భం ధరించాలి అన్నా నీకైతే పురుషునితో పని నీకైతే పురుషునితో జీవకణాలు తీసుకుని స్త్రీ అండంలోకి ఫలదీకరణం చెందించాలి అయితే నీ బాబుండ్ర నేను నేను ఎవరినే నీ బాబుని నేను దేవుణ్ణి దేవుణ్ణని మీరు తెలుసుకోవాలి అంటే ఒక అద్భుతమైన జన్మ జరగాలి ఒక అమూల్యమైన జన్మ జరగాలి మనుషులకు అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యమైనది మనుషులు ఎవరి వలన కానిది ఈ శాస్త్రం ఎంత తలకిందలైపోయినా సరే జరగని అద్భుతమైన భర్తే జీసస్ క్రైస్ట్ భర్త్ అందుకే చెప్తున్నాడు ఇష్య గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఆయని ఒక సూచన మీకు చూపును ఆయన ఏం చూపిస్తాడు ఒక సూచన మీకు చూపును ఏంటి ఆ సూచన ఏంటి ఆ సూచన ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసిన ఆ సూచన ఏంటి ఆ సూచన ఏంటి ఆ సూచనే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనునూ అద్భుతం కదా ఏమండి అద్భుతమా కాదా చెప్పండి ఒక శాస్త్రం తన శాస్త్ర పరిజ్ఞానం వలన ఒక శాస్త్రం తన శాస్త్ర తనకున్న శాస్త్రం వలన ఒక వృద్ధురా వృద్ధురాలని గర్భవతిగా చేసినప్పుడు ఆమె వేషి అంటలేదు వ్యభిచారం అంటలేదు అంటే మనిషి మనిషి సైన్స్ ప్రకారంగా చేసిందాన్ని వేష్య వ్యభిచారి అన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మరియమ్మని ఎందుకు అనుమానించింది సమాజం దేవుడు చేసినటువంటి మహత్కార్యాన్ని బట్టి మరి అమ్మను ఎందుకు అనుమానించింది మనిషి చేస్తే తప్పు లేదు మనిషి చేస్తే సైన్సు మనిషి చేస్తే అందులో పాపం లేదు మనిషి చేస్తే ప్రపంచం అంతా తప్పట్లు కొడుతుంది మనిషి చేస్తే అబ్బో చాలా గొప్ప పని చేసామని చెప్తుంది అదే నా దేవుడు చేస్తే వంకలు పెడతారా అదే నా దేవుడు చేస్తే ఇది తప్పంటారా అదే నా దేవుడు చేస్తే ఆమె వేసి అంటారా ఇదే డౌట్ మరి అమ్మ కూడా వచ్చింది ప్రియమైన వల్ల ఇదే డౌట్ వచ్చింది మరి అమ్మ కూడా లూకా సువార్త లూకా రాసిన సువార్త తీశారా లూకాగా రాసిన సువార్త ఒకటో అధ్యయము లూకాగా రాసిన సువార్త ఒకటో అధ్యయము ఇరవై ఆరో వచ్చు నువ్వు రాసిన సువార్త ఒకటో అధ్యయము ఇరవై ఆరో వచ్చు ఆ నెలలో గబ్రియలను దేవదోత గలీలియాలోని నజరే తూరులో దావీదు వంశస్థుడైన యోహాను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన మళ్ళీ దేవదోత వచ్చింది అబ్రహాము దగ్గరికి ఎలాగైతే దేవదోత వచ్చిందో ఇసాకు పుట్టు కొరకు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మరియమ్మ దగ్గరికి వచ్చింది ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తుల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టిద్దు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ఆయన గొప్పవాడై ఎవరి కుమారుడు అనబడాలి ఎవరి కుమారుడు అనబడాలి చెప్పాలి పేదరి గారిని అడుగుతాడు నా కోసం ఏమనుకుంటున్నా ఈ మహా జనాంగం అని అడుగుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటున్నారు బ్రవ్వ అన్నాడు అదంతా ఎందుకని మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటాడు అదంతా పక్కన పెట్టండి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు పేతురు ఏమంటాడా పేతురు ఏమంటాడు చెప్పండి నీవు దేవుని కుమారుడవైనా సజీవుడు అయినా దేవుని కుమారుడవు అంటే భర్యోనా అంటాడు అన్నాడా లేదా లేదు లేదు నేను మరి అమ్మ కొడుకునే అన్నాడా మరియ తనయున్నే అన్నాడా మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను నా ప్రాంతాలు విచిత్రమైన పాట చూశానండి నేను వాళ్ళు ఎప్పటి నుంచే చెప్తున్నాను అయినా సరే అదే పాట వేస్తున్నారు గౌరీపట్నం అక్కడ ఆర్సిఎం బైబుల్ ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా నేను కరెక్ట్గా అడిగెట్టిన అప్పుడే పాట వేశాడు దిక్కులు చూడకు ఏసయ్యా పక్కనే ఉంది మరి అమ్మ ఎప్పటికి అప్డేట్ అవుతారండి ఎప్పటికీ అప్డేట్ అవుతారు మరి అమ్మతో ఏమన్నాడు ఈయన సర్వోన్నతుడుగు దేవుని కుమారుడు అనబడును ఈయన దైవ కుమారుడు ఈయన భర్త స్పెషల్ ఈయన భర్త స్పెషల్ ఆయనైనా తల్లి గర్భములోనే నిర్మాణం చెయ్యాలి కానీ ఆయనకు మాత్రం భర్త అవ్వాలి అంటే సమాజానికి సవాలుగా నిలబడాలి సుప్రభూపుడు సర్వోన్నతుని దేవుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనం ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు వేలను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా అందుకు మరియా అందుకు మరియా ఏమంటుంది అబ్రహాముకు వచ్చిన డౌటు అబ్రహాంకి ఏం డౌట్ వచ్చింది నూరేండ్ల అబ్రహాము పిల్లలకి అంటారా ఆ తర్వాత దేవుడు సాధ్యపరచి చూపించిన తర్వాత అందరూ కూడా నోరు మూసుకున్నారు కదా ఇప్పుడు సేమ్ డౌట్ రిపీట్ అవుతుంది చూడండి అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానని అంటే పిల్లల పుట్టాలి అంటే పిల్లల పుట్టాలి అంటే ఖచ్చితంగా పురుషుడు ఉండాలి అమ్మా మరియా నీకు తెలియని ఏంటంటేనమ్మా ఆదాముకు నాన్న లేడమ్మా ఆదాముకు అవ్వలేదమ్మా అమ్మ లేదమ్మా అమ్మా నాన్న ఎవరికి లేరు అమ్మా నాన్న లేకుండా ఆదాం ఎలా పుట్టాడమ్మా ఎలా పుట్టాడు ఎవరు పుట్టించారు ఎవరో దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు యశు ప్రభు కూడా నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు ఆదామవును ఎలా పుట్టించడో ఆయనే ఆయనే తండ్రితో సంబంధం లేకుండా తండ్రే లేకుండా పుట్టింపగలడమ్మా చూసారా నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగ జరుగునని దోతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును తర్వాత ఇంకో సూచన చూపిస్తుందని ఇంకో సూచన చూపిస్తుంది చూడండి ముప్పై ఆరో వచ్చి ముప్పై ఆరో వచ్చిన మరియు నీ బంధురాలు నీ బంధురాలు ఎవరో సమీప బంధురాలు అందుకని పైన ఉంది చూడండి ఒక మాట ఆరో నెలలో అని ఉంది ఉందా ఆరో నెలలో అంటే అప్పటికే ఎలిజబెత్కు ఆరో నెల అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాడు ఆరో నెల అంటే ఎలిజబెత్ గర్భాన్ని ధరించి ఆరో నెల అప్పుడు చెప్తున్నాడు చూడండి కింద ముప్పై ఆరు వచ్చినలో మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది ధరించి అనబడిన ఆమెకు ఇది ఆరవ మాషము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అని అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను ముప్పై తొమ్మిదో వచ్చిన బాగా నోట్ చేసుకోండి ఆ దినములు ఎందు మరియా లేచి యోధా ప్రదేశమును కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఏం చేసిందట త్వరగా వెళ్ళిపోయిందండి ఎందుకంటే దేవదోత ప్రత్యక్షం అవడం దేవదోత తెలియపరచడం తెలియపరిచిన తర్వాత ఒక క్లూ ఇచ్చింది ఏ క్లూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెకు పిల్లలు లేరు ఇలా పిల్లలు లేనటువంటి వృద్ధాప్యములు ఉన్నటువంటి ఆమెకు ఆల్రెడీ గర్భవతి ఆమె ఆల్రెడీ గర్భవతి ఇది కన్ఫామ్ చేసుకోవాలి ఎవరిప్పుడు ఎవరు కన్ఫర్మ్ చేసుకోవాలి మరియా కన్ఫామ్ చేసుకోవాలి ఆయన చేసిన వాగ్దానాన్ని మరియమ్మ విశ్వాసం ఉంచాలి అంటే యూదులు ఏమడుగుతారు యూదులుకున్న జబ్బేంటి యూదులు ఏమడుగుతారు యూదులు సూచక క్రియలు చెయ్యమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదుగుచున్నారు యూదులు సూచక క్రియలు చెయ్యమని అడుగుచున్నారు అడిగేవాడికి వెతికేవాడికి ప్రకటించేవాడే అడిగేవాడికి వెతికేవాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడే క్రైస్తవుడు ఆ స్టేజ్లో ఉన్నారా ఈరోజు క్రైస్తవులు ఎవరైనా ఆ స్టేజ్లో ఉన్నారా చెప్పండి ఆ స్థితిలో ఉన్నారా బాబు యేసు బాబు నమ్ముకోండి బాబు మొన్న ఒక ఏజెన్సీకి వెళ్ళాను సువార్త దండయాత్ర అంట గ్లోరీ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ ద్వారా వెళ్ళాను నేను పేరు కూడా చెప్పేసా ఆడికి వెళ్ళిన తర్వాత పాపం మాలే పాప అక్షరాశితులు అది బౌళ్ళు అయ్యి ఉండవు ఆడికి వెళ్ళిన తర్వాత బాబు కొంచెం వాక్యం ప్రకృతిని చూపించి చెప్పండి రా బాబు అంటే లేదు లేదు అక్కడికి వెళ్ళి బాబు యేసుబాబుని నమ్ముకోండి ఆయన ఎవరండి అన్నామంటే ఎక్కువ సమాధానం లేదు ఒక వ్యక్తికి వాక్యం చెప్పడానికి కనీసం ప్రతిసారి ప్రభు రక్త మాంసాలు మనం స్వీకరిస్తున్నాం ప్రతిసారి తీసుకుంటున్నాం ప్రతి వారం తీసుకుంటున్నాం కుటుంబంగా మనం కలుస్తున్నాం సువార్త ప్రకటించని నీ యొక్క పెదవులలో నుండి సువార్త ప్రకటించని నువ్వు ప్రభు శరీరాన్ని కానీ ప్రభు రక్తాన్ని కానీ తీసుకోవడానికి ఏమాత్రం అర్హత ఉంది నీకు చెప్పు బయటికి వెళ్తున్నప్పుడు ఒక కొత్త మనిషికైనా సువార్తను ప్రకటించగలవా నువ్వు ఒక వ్యక్తికి ఎవరికో అవసరం లేదు సిగ్గుపడనక్కర్లేని పనివాణులుగా శాస్త్రీయబద్ధంగా శాస్త్ర ప్రకారముగా ఎన్నో రుజువులతో దైవ గ్రంథాన్ని నీ చేతిలో పెడితే ఒకరికి వాకింగ్ చెప్పడానికి ఎంత సిగ్గుపడతావు ఒక వ్యక్తికి పక్కన కూర్చోబెట్టి వాక్యాన్ని చెప్పడానికి ఎంత అవమానంగా ఫీల్ అవుతామండి మనం చెప్పండి మనకి జక్కీ కోసం తెలుసు జక్కీ కోసం తెలుసు పొట్టి జక్కీ కోసం అంతమంది తెలుసు చెప్పను చేతిలో ఎత్త పొట్టి జక్కయ్య తెలిసా అందరూ తెలుసా కొంతమందిగా తెలిసే బైబుల్ కొంతమంది చదువుతున్నట్టున్నారు రైట్ మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జక్కయ్య యేసు ప్రభు మాటలు విన్నాడా విన్నాడా జక్కయ్య ప్రభువుని చేర్చుకునే ముందు యేసు ప్రభు మాటలు విన్నాడా స్వయంగా విన్నాడా చెప్పాలి ఏసు ప్రభు మాట వినలేదు కానీ కోసం ఎవరో చెప్పుకోవడం విన్నాడు ప్రభు కోసం ఎవరో చెప్పుకున్నారంట కిరాణా కొట్టు దగ్గర కోట దగ్గర పొలం పళ్ళు చేస్తున్నప్పుడు పొలంలో విత్తనాలు విత్తుతున్నప్పుడు వంటల దగ్గర కూర్చున్నప్పుడు ఆ పనులు చేసుకుంటూ 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 దేవుని కోసం మాట్లాడుకుంటున్నారట మాట్లాడుకుంటుంటే విన్నాడట మనం కూడా మన పనిలోకి వెళ్తాం చూడండి ఈ పనిలోకి వెళ్ళినప్పుడు వ్యర్థమైనవన్నీ అని మైండ్లో వేసే కన్నా నాలుగు దేవుని మొక్కలు వేచి కదా అందులో ఆ పని చేసుకుంటూనే నాలుగు దేవుని మాట్లాడు ఆడి మైండ్లో అనుకో సపోజ్ అది ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది అప్పుడు నువ్వు ప్రభురాత్రి రక్త మాంసాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది వాక్యాలు వినేసిన తర్వాత అమ్మయ్యా అయిపోయిందిరా బాబు ఈ నాలుగు రోజులు వాక్యాలు అయిపోయినని బైబుల్కి జిప్పిడేసి మళ్ళీ పైన మళ్ళీ తీయం కాలేజీకి పిల్లలు చక్కగా పుస్తకాలు తీసుకుని వెళ్తున్నట్లుగా ఆదివారం మాత్రం అఫీషియల్గా బైబుల్ చేత పట్టుకుని రావటానికి మాత్రమే ఉపయోగపడే గ్రంథమా తప్పు కదా దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు దివారాత్రులు ధ్యానిస్తున్నారా గ్రంథాన్ని నేను నిజం చెప్తున్నాను బైబుల్ దగ్గర నువ్వు మనస్ఫూర్తిగా గంట కూర్చో హృదయపూర్వకం గంట కూర్చో కూర్చుంటే నీ మనసు చాలా మారిపోతే నీ మనసులో అనేకమైనటువంటి దైవాలోచనలు ప్రారంభమవుతాయి నిజమండి అంత గొప్పదండి బైబుల్లో ప్రతి పదానికి ప్రతి పదానికి విడగొట్టి మరి చెప్పొచ్చు ప్రతి పదాన్ని విడగొట్టి మరి చెప్పచ్చు అనేక విషయాలు తెలుసుకోవచ్చు నాకు తెలిసి చాలామంది కాపీ టు పేస్టు ఎలాగో తెలుసా ఇంతకుముందు ఉండేవారు లేండి కొంతమంది అక్కడ ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి క్రీస్తుని కన్నందుకు కన్నీరైన సబ్జీలు చెప్పారనుకోండి అమ్మట్లే పేస్టు ఆ ఇంట్లోగా కుర్చీ వేసుకోవాలి వెనకాల పులుబొమ్మ ఉండాలి మర్చిపోకూడదు క్రూర మృగంలాగా ఉండాలి ఎలాగ సింహం ఎక్కడ తగ్గకూడదు ఎవరైనా పొరపాటున ఎవరైనా వచ్చారంటే కాలుకేసి కిందకేసి తొక్కేసేవారు అంతే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండను ఆయన అంటే ఎల్లప్పుడూ కత్తి పట్టుకుని నుంచిన వారు ఎవడన్నా వస్తాను నరికేయడానికి ఏమండి కాపీ టు పేస్ట్ కాపీ టు పేస్ట్ అదే ఇమిటేటింగ్ నీకంటూ సొంత ఇమిటేట్ ఉంది నీకంటూ సొంత ఒక గొంతుకుంది ఉంది ఎవరో ఒక ఇమిటేట్ చేయవలసిన అవసరం ఏంటి ఎవరో ఒక అతన్ని వెంబడించవలసిన అవసరం ఏంటి నేను క్రీస్తుని వెంబడించుచున్నాను మీరు క్రీస్తుని వెంబడించాలని చెప్పాడు ఈ మధ్యన చూడండి యవనస్తులందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఏంటంటే ఒక వ్యక్తి వీడియోస్ ఎక్కువ పాపులారిటీ అవుతుంది అంటే అతన్నే ఇమిటేట్ చేయాలి మళ్ళీ అతను మెసేజ్ ఏమైనా ఆడతారో తెలుసా అన్న నీకులా మాట్లాడుతున్నానా సేమ్ డిటో తమ్ముడు దేనికి అడాప్ట్ అయిపోతున్నారు ఈరోజు దేనికి అడాప్ట్ అయిపోతున్నారు ఒక్కొక్క స్టైల్ వెంబడిస్తున్నారు ఈరోజు ఒక్కొక్క స్టైలు ఇది అవసరమా ఇది అవసరమా చెప్పండి నీకంటూ సొంత ఇమేజ్ లేదా ప్రభు ఇచ్చినటువంటి ఇమేజ్ లేదా దాన్ని ఎందుకు కాదంటారు నా చెప్పు నువ్వు ఒక వ్యక్తిని ఎప్పుడు నమ్మక అతను సత్యసంబంధిగా ఉన్నాడా సత్య సంబంధిగా ఉండి వాక్యాన్ని దంచుతున్నాడా అయినా పరిశీలిస్తూనే ఉండు అయినా పరిశీలించు ప్రభు అక్కడే నమ్మవై నమ్మమైనవాడు మంచివాడు ఒక్కడే అన్నాడు ఎవరో ప్రభు మంచివాడు ఒక్కడే ఒక్కడే ప్రియమైన వాళ్ళ మళ్ళా పావాల్సింది ఏంటి అంటే ఒక ఒకరిని వెంబడించడం పక్కన పెట్టండి వాక్యాన్ని వెంబడించడం నేర్చుకోండి ప్రియమైన వాళ్ళరా యూదులు సూచన క్రియలు అడుగుతున్నారు తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానమును వెదుచున్నారు ఇప్పుడు ఈవుడు యూదురాలే గనుక్క ఈవుడు ఏమడుగుతుంది సూచన క్రియ ముందే చెప్పేశాడు ఇదిగో నీ సమీప బంధువురాలైన ఎలిజబెత్ ఎలిజబెత్ గొడ్రాళ్ళు గొడ్రాలు అనబడిన ఈమెకు ఇది ఆరో నెల అయ్యో నా బంధురాలే కదా నాకు ఈ విషయం తెలియపోవడం ఏంటి అందులో సమీప బంధురాలు కదా నాకు ఈ విషయం తెలియపోవడం ఏంటి అనుకుంది త్వరగా వెళ్ళింది చూడండి మళ్ళీ ఒకసారి చదవండి అది లోకసు వార్త ముప్పై తొమ్మిదవ వచ్చిన ఆ దినములు ఎందు మరియా లేచి యోధియా ప్రదేశములోని కొండసీమల్లోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజుబెత్కు వందనములు చేసాను ఇక్కడ మరొక అద్భుతం ఎలిజుబెత్తుకు ఏం చేసింది వందనములు చేశాను ఇప్పుడు నేను వందనాలు చెప్తున్నాను మీరు మీరేం చెప్పాలి నాకేం చెప్పాలి వందనాలండి అని చెప్పాలి మరణాత అని కొడుకు మీరు నాకు యేసు త్వరగా రమ్ము నేను సిద్ధపడిపోయి ఉన్నాను ఎంతమంది అంటారు చెప్పండి ఎవరు ఎవరికి వందనాలు చెప్పారు మరీ అమ్మ ఎలిజబెత్కి వందనం చెప్పింది మరి అమ్మేనా వందనం చెప్పింది విన్నది ఎవరో ఎలిజబెత్ రియాక్ట్ అయ్యింది ఎవరో విన్నది ఎవరో రియాక్ట్ అయ్యింది ఎవరో చెప్పాలి విన్నది ఎవరో రియాక్ట్ అయ్యింది ఎవరో ఎవరో చూడండి మళ్ళీ ఒకసారి ఎలిజబెత్ మరి ఒక వందనం వచ్చును వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసాను ఎవరు వేశారు వెన్నది ఎలిజబెత్ అయిన గర్భములో ఉన్న శిశువు కన్న తల్లికి బోధ చేశాడు నీ దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా అమ్మ నాన్న అమ్మా కడుపులో ఉన్న బిడ్డ తల్లికి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా అమ్మా నీ దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా మీరిద్దరు కూర్చుని ప్రతిరోజు మాట్లాడుకుంటారే ప్రభు కొరకు గర్భవతిగా ఉన్నప్పుడు భార్య భర్తలు మాట్లాడుకుంటున్న మాటలు గర్భంలో ఉన్న శిశువు వింటుంది ఆ విన్న శిశువు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి అమ్మకు చెబుతుంది ఏమనో తెలుసా మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు కోసం మాట్లాడుకుంటున్నప్పుడు నేను వింటున్నానమ్మ గర్భంలో ఉండి నేను వింటున్నాను గర్భంలో ఉండి వింటన్నా నేను ఏ ప్రభు కొరకైతే మీరు మాట్లాడుకుంటున్నారో ఆ ప్రభువే వచ్చాడు ఆ ప్రభువుని కనబోతున్న తల్లి మరియా వచ్చింది నీకు వందనం చెప్పింది ఎవరో తెలుసా నీకు వందనం చెప్పింది ఎవరో తెలుసా ఇంతకుముందు నీ బంధురాలే ఇంతకుముందు ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చి ఉంటుంది ఎన్నోసార్లు నేను పలకరించి ఉంటుంది కానీ ఆమె ఎవరో తెలుసా ఆమె ప్రభువు తల్లి అని గర్భములో ఉన్న శిశువు మరి గొంతుకు విని మరియమ్మ గర్భములో ఉన్న ప్రభు కొరకు సాక్షి చెప్పుతున్నాడు అద్భుతం అది దేవుడు చెప్పించిన అద్భుతం చూడండి అక్కడ మళ్ళీ చూడండి అది అద్భుతం ఎలిజువెత్తు మరి ఒక వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను అంతటి ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గారుగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దాని ఒక అద్భుతం జీసస్ క్రైస్ట్ బర్త్ నీ ద్వారానే జరగాలి ప్రపంచానికి ఒక సూచన అవ్వాలి ప్రపంచములో ఈ సూచన ప్రపంచానికి తెలియాలి ఆయన పుట్టుకను బట్టి నేనెవరో తెలియాలి అద్భుతం కదా ఆయన పుట్టుకను బట్టి ఎవరో సమాజానికి తెలియాలి శాస్త్రవేత్తలకు కాదు వైద్య శాస్త్రానికి అంతు చిక్కని జన్మ నా ప్రభు జన్మ వైద్య శాస్త్రానికి సైతం ఐవిఎఫ్కు సైతం అంతు చిక్కని జన్మే మన ప్రభు జన్మ ప్రియమైన వాళ్ళరా ఎంత ఎటకారం చేసేసారండి ఈరోజు ఎంత అవహేళన చేసేసారండి ఈరోజు ఎంత అవమానం చేసేసారండి ఈరోజు ప్రభు జన్మని ప్రభు జన్మని ఎంత అవమానపరిచారు కొరిందులు రాసిన మొదటి పత్రిక కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముంచేస్తాను కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనువ అధ్యాయము తీసరా పదిహేనవ అధ్యాయము నలభై ఐదో వచ్చినాం కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినం ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు ఇందు విషయమే ఆదాము మొదటి మనుష్యుడు మొదటి మనుషుడి కోసం మాట్లాడాను ఆదాము పుడుతున్నప్పుడు తల్లి లేదు తండ్రి లేడు తల్లిదండ్రులు లేకుండా ఆదాము పుట్టుకను గుర్చి మనకు తెలుసు నేలమట్టితో నరు నిర్మాణం చేసి మన నాశికారంధ్రంలో జీవవాయువుని వదగా నరుడు జీవ ఆత్మాయను అని మా విషయం మనకు తెలుసు మొదటి మనుషుడు జీవించు ప్రాణియాయను అని రాయబడి ఉంది మొదటి మనుషుడు ఏమైపోయాడు జంతువులు చచ్చిపోతున్నాయి సమాధి చేసేస్తున్నారు మనిషి చచ్చిపోతున్నారో సమాధి చేసేస్తున్నారు మనిషికి జంతువు తేడా ఉందా లేదా చెప్పండి ఇంకా నాటు భాషలో చెప్పాలంటే పంది చేస్తుందే జీవించు ప్రాణి అంటే కేవలం భూమి మీద జీవించావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే ఎలా అయిపోయావు ఏ విధంగా మృతుడు అయిపోయావు నీ పూర్వపు చరిత్రలోకి వెళ్ళు నీ పూర్వపు చరిత్రలోకి వెళితే మొదటి మనుష్యుడైన ఆదాము నుండి ఆలోచించుకుంటారా నువ్వు ఎలా మృతుడవయ్యావు నీకు అర్థమవుతుంది ఇందు మూలంగా ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఎవరైనా ఆయన ఆయనొక్కడే జీవించేవాడు కాదు ఆయనొక్కడే జీవించేవాడు కాదు జీవింప జు ఆత్మాయను చూశారా యేసుక్రీస్తు జన్మ ఎంత అద్భుతమండి ఏసుక్రీస్తు జన్మ ఎంత అపురూపమండి దేవుడు శాస్త్ర ప్రపంచానికి కావచ్చు వైద్య శాస్త్రానికి కావచ్చు వైద్యానికి కావచ్చు ఎవరికైనా సరే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా శారీరకముగా ఇద్దరు కూడా ఏకం కాకపోయినా శారీరకంగా వాళ్ళ మధ్య సత్సంబంధం లేకపోయినా ఐవిఎఫ్ పద్ధతి ద్వారా టెస్ట్యూ బేబీ అని ఈరోజు శాస్త్రం పురోగభివృద్ధి చెందింది అని మనం చెబుతున్నాం శాస్త్రానికి అంతు చిక్కని అద్భుతమైన జన్మ యేసుప్రభు జన్మ అది గమనించండి దాన్ని తెలుసుకోండి పరిపూర్ణులైన వారి మధ్య వాక్యాన్ని బోధించే వాళ్ళమని విషయాన్ని గమనించండి మీ మాటలు ఉప్పు వేసేదల్లా ఉండాలి మీ మాటలు అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఏ విషయాలు మాట్లాడుతున్నా సరే అత్యంత జాగ్రత్తగా ఉండాలి అది గమనించుకుని శ్రద్ధాశక్తులతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పర్లోకపోతే నీ మాటల్లో ఉన్న ఉన్నత్య అని ప్రవ్వా గమనించాం తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరుచున్నావు అవి కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు మనిషి హృదయమునకు గోచారము కాలేదు అని మీరు సెలవిచ్చి ఉన్నారు అంత గొప్పగా నాయన మమ్మలను ఎన్నుకుని ఉన్నారు తండ్రి మమ్మలను ప్రవ్వ నీ కుప్పకు పాత్రులుగా మమ్మలను తీర్చిదిద్ది ఉన్నారు తండ్రి ఎక్కడో సమాజములో ఏ మూల ఉండాలో తెలియని మా బ్రతుకులను ప్రవ్వ ఈ లోకంలో కలిసిపోవలసిన మా బ్రతుకులను ప్రవ్వ నెత్తికి తీసుకొచ్చి ప్రవ్వ నీ పరలోక రాజ్యంలో మాకు నాయన స్థానాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి నాయన నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా నాయన వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో జాగ్రత్తగా నాయన చదివే భాగ్యాన్ని దయచేయమని బ్రతులాడుకుంటున్నాను తండ్రి ఈ చిన్నవారిలో ఒక్కరిని అభ్యంతరపరచినా సరే ప్రభా మా శవం కూడా తేలడానికి ఇష్టపడతలేదు తండ్రి నాయన నీ వాక్యం చాలా గొప్పది అట్టి వాక్యాన్ని ప్రభా నాయన ధారాలముగా ఈరోజు ప్రకటించటానికి అనేక మందిని కూడబెట్టి ప్రభు దేన సేవకులైన మమ్మలను కూడా పిలిచి ప్రభు ఇదిగో నాయన అవకాశాలు ఇచ్చి ప్రభు సత్యానికి నాయన చెయ్యూతూనిస్తూ సత్యాన్ని బోధిస్తున్న వారికి సహకరిస్తున్నటువంటి ఐఫర్ గాడ్ మినిస్ట్రీని ప్ర మరముఖ్యంగా నాయన జ్ఞాపకం చేసుకోండి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి పిల్లలతో చక్కని వాక్యాలు పంచుకోవడానికి నాయన అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు ప్రభు తర్వాత మాట్లాడబోతున్న నీ కుమారునికి కిందైనా నీ కృపను అనుగ్రహించండి ప్రభా కుమారుడు ప్రభా ఏవైతే విత్తాలనుకుంటున్నాడో ప్రభా వాటిని ప్రభా ఎంతో సిద్ధపడినైనా మా ముందుకు రాబోతున్నాడా కుమారుడికి నీ సహాయాన్ని అందిస్తారని విన్నవారందరి యొక్క హృదయాల్లో ఫలింపజేస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామంను ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి Amen. Thank you all.